దయ్యాలు ఇప్పుడు దాకా తప్పేళ్లతో మనల్ని బాది ఇప్పుడు తలుపులు మాత్రమే ఏంటి నేను తీను రే గోరా రే గోరా ఉమ్మత్త వెంట ఉడతలు పట్టేనా ఇలా నీ నాన్న నా మీద వచ్చిపోసినప్పుడు లేదు కానీ చిన్న తొప్పర తుల్లినందుకు తొత్తర తొత్తర అయిపోతాను పురి దయ్యాలు డోర్లు బాగుతున్నట్టున్నారా ఏం చేద్దాం హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పరా నీ ఈ దెయ్యాలకు మన పిసిన కొట్టి భవనం నచ్చినట్టు ఉన్నది అటు ఫ్రెండ్స్ ను కూడా పిలిచేసే ఇప్పుడు గనక మనం డోర్ తీసామంటే మనల్ని బోర్ల పరికబెట్టి భోజనం చేస్తారు అడ్లేదు తలుపుకి అడ్డంగా నుంచొని నా పవర్స్ తో వాటిని నాపుతాను వసే డిక్కీ బలిసిన డఫా దెయ్యం నువ్వు ఎంత కొట్టినా నా డిక్కీతోనే నిన్ను నాపుతానే ఏంటి ఇల్లు ఎంత కొడతానో తలుపులు తెరట్లేదు దున్నపోతుల్లా తిని ఆంబోతుల్లో పడుకొని ఉంటారు వీళ్ళకి ఇలా కాదు కొంచెం హెవీగా ట్రై చేద్దాం ఇది బాగా బలిసిన బటిష్టా దెయ్యంలా ఉంది శాకాహారం మాంసాహారం మంగళవారం దశావతారం కమలహాసం సమంతం సంయుక్త వీళ్ళు ఇంకా తీసేలా లేరు గాని ఇంకా మనం బల ప్రదర్శన చెయ్యాల్సిందే లక్ష్మి ఈ వాచ్ పట్టుకో ఈ వయసులో మీకు ఎందుకండి ఇవన్నీ వయస్సా వాట్ ఆర్ యు టాకింగ్ టచ్ హియర్ ఎలా ఉంది మైదా పిండిలా మెత్తగా ఉంది జిమ్ చేయక కొంచెం లూజ్ అయింది అంతే తప్పించి ఎవరికి వయసు అయిపోలేదు ఇక్కడ ఇప్పుడు చూడు సౌండ్ లాగిపోయి అంటే దెయ్యాలు వెళ్ళిపోయి ఉంటాయి నడు ఇరిగిపోయింది అంకుల్ మీ తొడ కొంచెం పైకి లేపితే నా మెడ ఊపిరి పీల్చుకుంటది అబ్బా అంతలా డోర్ బాత్తుండే తీయకుండా ఏం చేస్తున్నారా దున్నపోతున్నారా అంటే అది నాన్నగారు ఒరే సాకుంతలం సినిమాకి వెళ్ళి వచ్చేలోపు ఇల్లంతా అతలాకుతలం చేస్తారు కదరా అయ్యయ్యో నా సామాన్లన్నీ ఇలా నేలపాలు చేస్తారేంట్రా ఇలా అయితే పొద్దున్నే ఉప్మా ఎలా చేసేది చెప్పరా చెప్పు అంటే నాన్నగారు ఇంట్లో పందికొక్కు దూరిందండి పందికొక్క అంటే దయ్యం కదా దయ్యమా దయ్యం కాదు నాన్నగారు ఒక పెద్ద పందికొక్క మన ఇంట్లో దూరింది ఒకటంటేటి ఐదు కదా ఐదు కాదు నాన్నగారు ఒకటే ఆ ఒక్క పందికొక్కని మేము బయటకు తోలే ప్రయత్నంలోనే ఇల్లంతా ఇలా చిందరవందరగా అయిపోయింది ఇంతగా పందికొక్క సచ్చిందా లేదా లేదు మనల్ని చంపేలా ఉంది మనల్ని చంపుద్దా చిచి కాదు నాన్నగారు ఆల్రెడీ మేము దాన్ని చంపేశాంగా ఎరా చంపేశాంగా చంపేసి పకోడేసుకుని కూడా తినేసాం ఈడవడరా వేటగాడు నాన్నగారు పందికొక్కడు వేటగాడు మన ఇంట్లో పడిన పందికొక్కను వేటాడతాడు తీసుకొచ్చాం ఈడే పందికొక్కలా ఉన్నాడు ఈడేం వేటాడతాడు అది మాకు తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది నాన్నగారు రైట్ బయటకెల్ పోతారు అందరూ పోతారు పోతాయి పందికొక్కలన్నీ పోతాయిలే వెళ్ళు అవునరా ఈ చిట్టు ప్రాణంగాడి గడి కనిపించట్లేదు పడుకునేటప్పుడు కూడా బల్బ్ ఎందుకు డబ్బులు బొక్క లక్ష్మి లక్ష్మి ఇందా గోరాగడి దయ్యం అంటే గుర్తొచ్చిందే ఇవాళ మధ్యాహ్నం ఆఫీసులో వర్క్ చేసుకుంటుంటే డామ్ అని సడన్ గా నా నెత్తి మీద సమం ఊడిపడింది అది నిజమా లేదా నా భ్రమ అని ఇప్పటికీ అర్థం కావట్లేదే లక్ష్మి వింటున్నావా ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకులే లేట్ అయింది కదా పడుకో ఏంటి మామ బౌండరీ కప్పులు అలా కళ్ళు తెరిచి చూస్తున్నావు సర్లే మామ నువ్వు ఎలాగా లెగిసే ఉన్నావు కదా నేను కొంతసేపు కునికేస్తాను నువ్వు ఆ దయ్యం నన్ను లాక్కుపోకుండా కాపలాకాయే మామ ప్లీజ్ రా మరాడు దిక్కుమాలనోడు ఎంత
ఎంత భయంలో కూడా ఆకలేంట్రా. ఏ భయం ఎంత ఆకలేయకూడదా ఏంటి? ఆకలేస్తే వంటగదిలోకి వెళ్ళి మెక్కు, అంతేగాని నా చెవు దగ్గరకు వచ్చి అరవకు. నేనెప్పుడు అరిసానరా? ఏ అబద్ధాలు ఆడక ఆడపిల్లలు పడతారు. నాకు చెప్పి నువ్వు అర్థవేట్రా? నేనెక్కడ అరిసానా? ఏమైనా పెడదామంటే వంటగదిలో సామాన్లన్నీ కూడా ఇసిరేసాడు. పోనీ ఏ స్విగ్గీలోనే పెడదామంటే రెస్టారెంట్స్ క్లోజ్. అక్క ఇంటిచ్చింది, ఆ మర్రి చెట్టు దగ్గర వాటి పెట్టిన ఫుడ్ తెచ్చినందుకేగా ఇవి మనల్ని ఎలా పీడించుకుంది అంటే. మనం గాని సేమ్ ఐటమ్స్ తీసుకెళ్ళా మర్రి చెట్టు దగ్గర పెట్టేసామనుకో, చెల్లుకు చెల్లు ఇంకా సేఫే మన ఇల్లు. ఎక్కడున్నావమ్మా? ఓ దెయ్యమ్మా, ఫుడ్ తెచ్చామమ్మా, వచ్చి తిని పోమ్మా. రేరే ఆ పేపరే, రేరే రేరే, అలా డైరెక్ట్ గా పెట్టేయకూడదు. ఫస్ట్ ముగ్గే చుక్కల ముగ్గ, రథం ముగ్గ, చేతబడి ముగ్గు. నువ్వు అట్లాగే, నీకు అన్ని తెలివు. ఓన్లీ ఫుడ్డే కాదు, పాపం పచ్చిగుడ్లు ఏందంటారని ఓ గ్యాస్ సిలిండరు, స్టవ్, మసాలాలు, పెనాలు కూడా తెచ్చాం. హ్యాపీగా ఆమ్లెట్ వేసుకుని తినండి. కొంచెం ఫాస్ట్ గా కానిచ్చండి, మళ్ళీ సామాన్లు పొద్దున్న తీసుకెళ్లిపోతాను, లేకపోతే మా నాన్న ఉంగు పెట్టి గుద్దెత్తాడు. వంటలక్క వచ్చి వండుకొని తినడానికి, ఎప్పుడు చచ్చిపోయిందో ఏంటో, వంట మర్చిపోయి ఉంటది. నేను వేసి పెడతా నాకు. అరే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందని చూడండి. ఒకసారి తిన్నందుకే వాయిచ్చింది, మళ్ళీ ఎందుకులే. అక్క ఈసారి మేము తిన్నాం, నువ్వే తిను. ఉప్పు కారాలు అవి సరిపోతే అడ్జస్ట్ అయిపోయా? అక్కో ఆమ్లెట్ నచ్చకపోతే పక్కనే కోటా బియ్యం లోటా చారు పెట్టాను, గుడ్డు కురేసుకుని తింటే అదిరిపోద్ది. ఒరే ఇందాక ఆకలాకల నువ్వు ఏడిసింది కదరా, ఇప్పుడు ఇంకా రాదేటి? మనం ఉన్నామని సిగ్గుపడుతుందేమోరా. పదండి అలా పక్కెళ్ళి దాకుందాం, ఈ లోపు అక్కొచ్చి తినేస్తది. ఈ ముగ్గురు రథవలో రాత్రులు బాగా చిల్లైపోతున్నారు. అయ్యి ఆమ్లెట్ వీళ్ళు చుచ్చుపోసుకోడానికి వెళ్ళినట్టున్నారు, వాళ్ళు తిరిగి వచ్చేలోపు మనం వేసేద్దాం. అక్క చూడండి ఎలా తింటుందో. అమ్మయ్యా ఇంకా తాను ఆకలి తీరిపోతే మనకు పెట్టిన పేడు ఎరగడైపోద్దిరా. అబ్బా కడుపు నిండిపోయింది, ఇంకా ఈ సామాన్లు కూడా సర్దేశామంటే ఓ పని అయిపోతుంది. పంట బరువుగా ఉందంటే గ్యాస్ ఫుల్గా ఉండి ఉంటది, మనం ఇంటికి దొర్లించుకుంటూ పోదాం. ఏంటది గ్యాస్ బండ తీసిపోతుంది? ఓన్లేరా తీసుకెళ్ళలే, వాళ్ళకేమైనా గ్యాస్ బుక్లు ఉంటాయి ఏంటి? ఇంట్లో గ్యాస్ బండ కనపడలేదంటే మా నాన్న బండకేసి బాధెత్తాడు. అక్క ఆ బండ వదిలేయ్యా ప్లీజ్, నీ కాలు ముక్తా. పొట్టి పంకజం, నువ్వేంటి ఇక్కడ ఆమ్లెట్ ఎందుకు తిన్నావు? బేటా ఏక్ నంబరే, అమ్మ దశ నంబరే. ఏంట్రా కర్రీ? ఈ మామ బర్రీ ఆమ్లెట్ నెక్కేసిందే కాకుండా సామాన్లు కూడా దొబ్బుకెళ్ళిపోతావా? ఏ సార్లే బోడ ఆమ్లెట్ రుచి లేదు పచ్చి లేదు. రుచి పసి ఉండను కదా, ఏమన్నా మనుషులు కేసాం అనుకున్నావా? కసితో ఉన్న కొరువు దయ్యానికి కేసాం. అమ్మో దెయ్యమా, నేను జంపు. లాస్ట్ మినిట్ లో వచ్చి మొత్తం పంపు చేసింది, లెగెత్తండి రాయ్. ఎంత పరిగెత్తున్నా ముందుకు వెళ్ళట్లేదంట్రా.
నా వల్ల కాట్లేదురా. బేబమ్మకు ఫోన్ చేసిన అవుట్ ఆఫ్ కంట్రీ అంటుంది. ఇప్పుడు మనకి ఎవర్రా దిక్కు? దిక్కుల్ని ధిక్కరించేవాడు ఒకడున్నాడు, ఇప్పుడు అతనే మనకి దిక్సూచి అవుతాడు. ఎవర్రా అతను? సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు, అఖండుడు. హలో అఖండ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరా ఇస్తున్నా, ఎవరా నువ్వు మాట్లాడేది? నేను సార్ గోరాని. మన తాంత్రిక స్కూల్లో స్లిప్లు పెడితే సప్లీలు రాతూ దొరికేసేవాడిని కదా. ముందు అది చెప్పు గాడిద, ఫోన్ చేసినప్పుడు ఎవడు ఏంటో చెప్పాలి. ఏం పని మేము చేసావు త్వరగా చెప్పు. పెద్ద చెక్కు ముళ్ళోనే ఇరుక్కున్నారు, చూస్తుంటే మీకు దబిడి దిబిడి అయ్యేలా ఉంది. మీరే అలా అంటే ఎలా సార్? సరే సరే, నేను వేరే దైవ కార్యంలో బిజీగా ఉన్నాను. ఈ సమస్యకి పరిష్కారం నా శిష్యుడు తాంత్రిక చెప్తాడు. లొకేషన్ పంపిస్తాను, వాడి దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. లొకేషన్ పంపాడరా. భూతాల దెబ్బ, చిత్ర విచిత్ర భయంకర ప్రాతాలన్నీ అక్కడికి వెళ్ళి చేరతాయి. మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని మా తాంత్రిక స్కూల్లో చెప్తూ ఉండేవారు. దెయ్యాలను వదిలించేవాడు దెయ్యాల దగ్గర కాకుండా దీపుగా పడుకునే దగ్గర ఉంటాడా? సమయం లేదు సూకర బచ్చాస్, వాహనం తీసి ప్రయాణం ప్రారంభిద్దాం, పదండి. రే పిల్ల బచ్చాలారా, మనం వెళ్లే దారి నిండా దెయ్యాలే ఉంటాయి, మనల్ని వశపరచుకోవడానికి కసిగా చూస్తూ ఉంటాయి, అవాంతరాలు సృష్టిస్తూ ఉంటాయి. అవన్నీ దాటి ముందుకు వెళ్తేనే మనం ఆ తాంత్రికుని చేరుకోగలం. చూస్తుంది కదా అని తిరిగి సైడ్ కొట్టాను కదా, అమ్మాయి కాదు ఆత్మ. మూసుకొని కళ్ళు మూసుకో, లేదంటే నిన్ను మూసేస్తుంది. గేర్ మార్చి స్పీడ్ పెంచు. ఒరే దీనికి టైరే సరిగ్గా లేదు, ఇంకా గేర్ ఒకటి మూసుకొని కూర్చా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఒరే ఒరే ఆ సైడ్ తగిలించిన సంచిలో బోర ప్లస్ ఉంది, తీసి దాని మీద కొట్టు. జై బోర ప్లస్. పిసునుగొట్టు శ్రీనివాస మనోహర్ ఇటురా. స్వామి మీకు నా పేరు? నీ పేరే కాదు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితి కూడా నాకు తెలుసు. మరా పరిస్థితికి పరిష్కారం? అదంత సులువు కాదు. కంటికి కనిపించకపోయినా మన చుట్టూ ఎన్నో ఆత్మలు సంచరిస్తుంటాయి, తెలిసో తెలియకో వాటిని ఉసిగొల్పితే అంతు చూసే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నో ఆత్మలను అదుపులో పెట్టుంటారు, అలాంటిది ఐదు ఆత్మలు మీకు లెక్క. నువ్వు కేవలం ఆత్మలను మాత్రమే చూసావు, నేను వాటి ఆవిర్భావాన్ని కూడా చూసాను. ఏమంటున్నారు స్వామి? ఈ సమస్య పుట్టిన మర్రి చెట్టు సామాన్యమైనది కాదు. నీరు పోస్తే చెట్టు బ్రతుకుద్ది, కానీ నెత్తురు పోస్తే ఇంకో బ్రతుకుని వెతుకుద్ది. ఎన్నో ఏళ్ల క్రితం ఓ మాంత్రికుడు క్షుద్ర పూజకు వాడిన నెత్తురు నిరిసిరేయగా అది మర్రి చెట్టు ఊడ మీద పడింది. అలా నెత్తురు రుచి మరిగిన ఊడ నెత్తురు కోసం వెతుకులాట మొదలుపెట్టింది. భూమిని చీల్చుకుంటూ చీల్చుకుంటూ దూరంగా ఉన్న శ్మశానాన్ని చేరుకుని అక్కడుంటున్న ఆత్మల్ని ఊపిరిగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో ప్రేత పిశాచాల శక్తులన్నీ పోగయ్యి ఆ ఐదు దెయ్యాలు ఆవిర్భవించాయి. రేపే శతాబ్దానికి ఒకసారి వచ్చే విలయకార సూర్యగ్రహణం, అదే సమయంలో ఆ ఐదు దెయ్యాలు ఒకటైతే
దైవశక్తినే ఎదిరించగల ఒక విలయకార దుష్టశక్తి పుడుతుంది. అదే గనక జరిగితే ఆ ప్రమాదం నుంచి ఎవరూ రక్షించలేరు. స్వామి, ఇప్పుడు మేమేం చేయాలి? దీనికి పరిష్కారమే లేదా? ఉంది, కేవలం ఒకే ఒక పరిష్కారం ఉంది. కానీ కానీ ఏంటి స్వామి? ఆ పరిష్కారానికి ఒకరి ప్రాణాన్నే బలి తీసుకునే అంత ప్రమాదం ఉంది. నా కుటుంబం ప్రమాదంలో ఉంటే దాన్ని పరిష్కరించడానికి నేను దేనికైనా సిద్ధం. ఆ ప్రయత్నంలో నేను గెలుస్తానో ఓడతానో తెలియదు, కానీ నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నీకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు కావాలి.